ఆస్తుల కేసులో జగన్ ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ప్రత్యేక కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారంటూ పిటిషన్‌లో స్పష్టం చేసింది. సాక్షి ఛానల్లో మాజీ సిఎస్ రమాకాంత్ రెడ్డితో దురుద్దేశపూర్వకంగా ఇంటర్వ్యూ చేయించిందని కోర్టుకు సిబిఐ నివేదించింది. పిటిషన్‌పై కొందరు దాఖలు చేయాలని జగన్‌ను ఆశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది కోర్టు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సిబిఐ మరో షాక్ ఇచ్చింది. ఆస్తుల కేసులో జగన్ బెయిల్ ను రద్దు చేయాలని ప్రత్యేక కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని పిటిషన్ లో ఆరోపించింది. జగన్ కు చెందిన సాక్షి టీవీ పేపర్ లో వచ్చిన మాజీ సిఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఈ కేసు విచారణకు హాని కలిగించేలా ఇతర సాక్ష్యాలను ప్రభావితం చేసేలా ఉందంటూ పిటిషన్ లో పేర్కొంది సిబిఐ. రెండు కేసుల్లో సాక్షిగా ఉన్న రమాకాంత్ రెడ్డి కామెంట్స్ దర్యాప్తు తీరును అనుమానించేలా దురుద్దేశపూరితంగా ఉన్నాయని తెలిపింది. కోర్టు విధించిన కండిషన్లను ఉల్లంఘించిన జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది కోర్టు. సాక్షి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాలకు విరుద్ధంగా రమాకాంత్ రెడ్డి మాట్లాడారని పిటిషన్ లో తెలిపింది సిబిఐ. ఇవి విచారణలో ఉన్న కేసులకు హాని కలిగించేలా ఉన్నాయని, నిందితులకు రక్షణ కల్పించేలా ఇంటర్వ్యూ కొనసాగిందని చెప్పింది. దర్యాప్తు తీరుపై కూడా రమాకాంత్ రెడ్డి కామెంట్స్ చేశారని స్పష్టం చేసింది. న్యాయ పరిశీలనలో ఈ కేసు నిలవదన్నట్టుగా చెప్పారని పిటిషన్ లో పేర్కొంది. ఐఏఎస్ అధికారుల అరెస్ట్పై విమర్శలు చేయడంతో పాటు కోర్టు విచారణలో ఉన్న కేసుల్లో దర్యాప్తు సమర్థతను, సాక్ష్యాధారాల గురించి ప్రస్తావించారని తెలిపింది. ఈ వ్యాఖ్యల వెనుక దురుద్దేశం ఉందంటూ పిటిషన్ లో పేర్కొంది సిబిఐ. జగన్ ను అమాయకుడిగా తప్పుగా ఇరికించారన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా రమాకాంత్ రెడ్డితో కామెంట్స్ చేయించారని పిటిషన్ లో స్పష్టం చేసింది సిబిఐ. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇతర సాక్షులపైన, కోర్టుపైన ప్రభావం చూపేలా ఉందని తెలిపింది. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘించారని సిబిఐ తన పిటిషన్ లో పేర్కొంది. అభియోగాల నమోదు దశలో జగన్ వ్యూహాత్మకంగా ఈ ఇంటర్వ్యూ చేయించారని తెలిపింది. విచారణ నుంచి తప్పించుకోవడానికి బెయిల్ షరతులను ఉల్లంఘించారని, అందువల్ల బెయిల్ ను రద్దు చేయాలని సిబిఐ కోరింది. పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.